కొన్ని వచ్చి తెలంగాణలో పనిచేస్తున్నారు. కొంతమంది కొండల్ని పిండి చేసి రాయిగా మలుస్తూ జీవిస్తున్నారు కొన్ని ముస్లిం కుటుంబీకులు. వీరికి మేమున్నామంటూ హిందూ ధార్మిక అయ్యప్ప సేవా సమితి నిత్యవసర సరుకులు అందజేస్తుంది. రెక్కడితే డొక్కడని పరిస్థితిలో ఉన్న వారికి అయ్యప్ప సొసైటీ ఆదుకుంది. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ దేవేందర్ అందిస్తారు. పస్తులు ఉండకూడదన్న కేసీఆర్ ఆదేశాల మేరకు, అలాగే ఎవరైనా పస్తులు ఉన్నా కూడా వెంటనే 900కు ఫోన్ చేయాలి అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ సహాయపడుతూ ఏ కుల మతాలు అడ్డు రాకుండా ఏదీ లేదు. ఫస్ట్ మనమంతా మనసులో మనుషులుగా భావించి ఫస్ట్ ఆర్థికంగా ఆదుకోవాలి. ఎవరు కూడా అసలు ఆకలితో అలమటించొద్దన్న కోణంలో ఇప్పుడు మనం కాశింపల్లి వద్ద ఉన్నాము. కమలపూర్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ అందరికీ కూడా గుడిసెలు ఉంటాయి. కనీసం ఈ పూట వెళ్తే చాలు అనుకునే రీతిలో అయ్యప్ప భక్తుల నుంచి కొంత సహాయం అందిస్తున్నారు. తను ఎందుకు అంటే ఈ కార్యక్రమం చేపట్టారు? కార్యక్రమంలో పనికి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మా వంతు సహాయంగా మేము నిత్యం అక్కడ అన్నదానం చేస్తుంటాము. అన్నదానాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా పేదవాళ్ళకు అన్నదానం చేయాలని సంకల్పంతో మేము కార్యక్రమం చేస్తాము. ఓకే, అంటే ఎవరెవరితో ఎవరెవరికి అంటే చాలా వరకు కూడా కొంత డివైడ్ అయ్యేసి ఉంది. కానీ ఇక్కడ మాత్రం అలాంటి డివైషన్ ఎక్కడ కనబడట్లేదు. అంతా కూడా రాళ్ళు కొట్టుకునే వాళ్ళు, పేదవాళ్ళకు లేని వాళ్ళకు పనికి బయటికి పోదామంటే పనికి లేదు, చేసుకుందామంటే వాళ్ళకి ఏం లేదు. అసలు వాళ్ళకి సాయం చేద్దామని పెట్టుకొని సాయం చేస్తున్నాం సార్. ఓకే అండి, గొప్ప మనసు. ఎందుకంటే ఇవాళ అంటే ఈ రోజుల్లో చాలా వరకు కులమతాలకు ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు అయ్యప్ప స్థానం సంబంధించిన వ్యక్తులంతా కూడా ముస్లిం సోదరులకు, కాశీం పల్లిలో ఉన్న ముస్లిం సోదరులకు ఉన్నారు, సీఐ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ భావజాలం ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఉన్న సిస్టమ్ సిచ్యువేషన్ అయితే ఇంట్లోకి వెళ్ళినైతే పూటగడని పరిస్థితి, మరోవైపు హిందువులుగా అంటే వారి వంతుగా అసలు ఇక్కడ మనం ఫస్ట్ మనుషులం అనే మాట కూడా కనిపిస్తుంది. ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు? ఇది ఒక గొప్ప పరిణామం. ఈ సంబంధించిన అయ్యప్ప సొసైటీ నిన్న మేము కాశీంపల్లిలో చాలా పూలు గుడిసి ఉంటాయి సార్, వాళ్ళకి అందరు కూడా దీనావస్థ బాగాలేదు. ఈ లాక్డౌన్లో వాళ్ళకి ఏదైనా సాయం చేద్దాం అనగానే వెంటనే స్పందించి వాళ్ళు ఒక 75 మందికి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు రేషన్ మరియు కూరగాయలు, పాల ప్యాకెట్, ఉల్లిగడ్డలు అన్నీ కూడా సమకూర్చున్నారు. ఇది అందరు కూడా మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరు కూడా ఈ యొక్క గొప్ప దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ లాక్డౌన్ వేళ. అందరు కూడా వాళ్ళని మరొకసారి నేను అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు అందరు కూడా చేయాలని పోలీస్ కోరుకుంటుంది. ఇప్పుడు 900 కాల్ చేస్తే ఖచ్చితంగా నిత్యవసర సరుకులు కూడా అందిస్తాము అని చెప్పేసి కూడా డీజీపీ గారు కూడా చెప్పారు. అంటే ఎవరు ఆకలితో అలమటించరాదు అని. అంటే ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి గుడిసెలు కనీసం ఇంట్లోకి వెళ్ళి చూస్తే పట్టి దండం కూడా లేని పరిస్థితుల్లో మీరు ఇంకా ఎట్లా కోఆర్డినేట్ చేయబోతారు రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా మా సారు డీజీపీ గారు చెప్పినట్టుగా మరియు మా కమిషనర్ గారు చెప్పినట్టుగా మేము 900కి ఏ అవసరం ఉన్నా, హాస్పిటాలిటీ కానీ, నిత్యావసర వస్తువుల మీద ఇబ్బంది ఉన్నా కానీ, ఇంకేదన్నా ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నా కానీ ఎప్పటికప్పుడు స్పందిస్తాము. ఇలాంటి ఎవరున్నా కానీ మాకు సంబంధించిన సమాచారం ఏంటంటే 900 కానీ మా పోలీస్ స్టేషన్ కానీ నా నెంబర్ కానీ కాల్ చేస్తే వెంటనే మేము స్పందిస్తాము. వాడికి సంబంధించినటువంటి అవసరాలను దగ్గరుండి మీ కన్న కొడుకులాగా మేము నెరవేర్స్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి, మీకు కనీసం రెక్కాంత గంట ఒక్క పరిస్థితుల్లో గుర్తులు వేసుకొని చాలా దీన పరిస్థితులు ఉన్నారు, ఇలాంటి ప్లాన్ మీరు ఏమనుకుంటున్నారు? ఎప్పుడు మేము కూలి చేసే బతుకుతాం సార్. మా వాళ్ళు బండ కొడతారు, పేరుకే మేము తురుకొల్లాం కానీ మేము ఎప్పుడు పని చేసుకొని బతుకుతాం సార్. ఇప్పుడు నెల రోజుల నుంచి చాలా ఇబ్బంది ఉన్నది మాకు. ఇట్లా సాయం చేస్తే వాళ్ళకు కూడా మా బాధ ఏంటో అర్థమవుతుంది. ఎన్ని గుడిసెలు ఉన్నాయి అసలు? ఎంతమంది వాళ్ళకి? 55 గుడిసెలు దాకా ఉన్నాయి సార్. కానీ కొంతమంది ఇండ్లు ఉన్న వాళ్ళకి కూడా ఏం లేదు, జాగ లేదు, భూమి లేదు, ఏది లేదు, ఏ నౌకరు కూడా లేదు సార్ మాకు. మేము బండ కొట్టుకునే వాళ్ళు తీసుకుంటాం, కూలి చేస్తాం మేము. మహిళలు కూలి చేస్తాం, వాళ్ళు బండ కొడతారు. ఊరి గుడిసెలతో ఏదైతే ఫ్రీగా తాటి ఆకులతో కూడా ఇల్లు వేసుకున్న పరిస్థితి కూడా చిన్న పట్టుకోవడం జరిగింది. అంటే ఇంట్లో చూస్తే కూడా కనీసం ఒక రోజు కూడా వెళ్ళని పరిస్థితి. వీళ్ళంతా మట్టి గోడలు వేసుకొని ఇలా దాదాపు 55 గుడిసెలు కూడా ఉన్నాయి. పైన చూస్తే కేవలం బద్దలు, అంటే పైన కంక బద్దలు దొరుకుతాయి. కంక బద్దలతో పాటు పూరి గుడిసె వేసుకొని ఇలా ఉన్న పరిస్థితి అయితే ఇంట్లో కనిపిస్తుంది. పట్టెడన్నం లేని ఇళ్ళు ఇక్కడ చాలా ఉన్నాయి. అలాంటి ఇళ్లలో హిందూ సాంప్రదాయానికి సంబంధించి వారంతా అలమట్టు ఆలోచించదు. వీళ్ళంతా ఎక్కడి నుంచో వచ్చారు, కులాలు ప్రాంతాలు కాకుండా కాశీంపల్లి అంటే కాశీ ముస్లిమ్స్గా పేరుగాంచే ఈ ఏరియాలో కూడా వారిని మేము మా సొంత
అన్నదమ్ములాగా చూసుకుంటాం, వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసి పెద్ద మనసున ఒకవైపు హిందూ ధార్మికత ప్రాంతానికి సంబంధించిన వారు, అలాగే సిఐ కూడా ఎక్కడికక్కడికి కోఆర్డినేట్ చేసుకుని కూడా ఇలాంటి ఎక్కడ కూడా ఆకలితో ఉండకూడదు, వారంతా నిత్యావసర వస్తువైన బియ్యం పప్పు మినిమం అందించే ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పేసి అటు పోలీసులు ఇటు ఉన్నవారంతా కూడా ఇలాంటి లేని వారికి ఇలాంటి ఆపద సమయంలో ఆదుకుంటే ఖచ్చితంగా దేవుడు అందరికీ మంచి చేస్తాడని కూడా నమ్ముకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి పూరి గుడిసెలు కనీసం చూస్తే ఈ గుడిసెల్లో ఉండలేని పరిస్థితి, ఇందులో ఒక 7-8 మంది బతకాలి, వాళ్ళు ఆ డే అంతా కూడా రాళ్ళు కొట్టుకొని బతకడము, ఆ తర్వాత ఒకనొక పరిస్థితుల్లో కూలి ఉంటే పత్తేరా వెళ్ళడం లేదంటే వరి కోత వెళ్ళడం, ఇప్పుడు మిషన్లు అయిన నేపథ్యంలో కూడా ఎవరు కూలికి పిలవట్లేదు. కరోనా మహమ్మారి తమ కడుపులో మంటలు పెట్టింది, కనీసం ఆకలన్న తీర్చాల్సిన అవసరం అందరి మీద ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో దేవేందర్ రాజ్ న్యూస్ కాశింపల్లి నుంచి.